భారతదేశపు మహాగ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. వైష్ణవి, నాకు తెలుసు నువ్వు ఇతనే ఉన్నావని. నన్ను చూచి దాగి ఉన్నావు. ఇక నా నుంచి తప్పించుకున్నట్టు అసంభవం. నా సమక్షంలోకి రమ్ము వైష్ణవి, సమక్షంలోకి రమ్ము. దాగుడు మూతలు ఆపు వైష్ణవి. రమ్ము నా సమక్షంలోకి రమ్ము. పిడులను ఇందులోకి బాధించుతున్నావు. ఇది ఏమిక్కడియో అర్థమవటలేదు. ఎంతట ఉన్నావు నీవు, ఎంతట ఉన్నావు వైష్ణవి, ఎదట నీవు. సుందరి, ఎవరు నీవు? నీవు వైష్ణవిగా గోచరించుటలేదు, కానీ ఈ సుందర ఆభరణములలో వస్త్రములలో నీవు వైష్ణవి కంటే అధిక సుందరముగా గోచరించుతున్నావు. హే పరపురుష, నీవు అత్యంత నిర్లజ్జుడవు. ఒక పరాయి స్త్రీని ఇటుల దుష్టదృష్టితో వీక్షించరాదు. నీవు సత్యమునే వచించినావు. సౌందర్యము కేవలము వీక్షించుటకే కాదు, అనుభవించుటకును. అనుభవించుట అనగా తేనెటీగ పుష్పములోని రసమును ఇటుల గ్రోలును అటులనే నేను నీ సౌందర్య రసాన్ని ఆస్వాదించదలచితిని. వీక్షింపగా నీవు కాంక్షల పూజారిగా గోచరించుచున్నావు. అవును, కోమల పుష్పములను నా హస్తములతో నలిపివేయటలో ఎంతో ఆనందము లభించును. కానీ సౌందర్యము హస్తములతో నలిపివేయటకు కాదు, నేత్రములతో ఆనందించుట కొరకు. నేను అంగీకరించను, నీ ఊహ అసత్యము. అది అసత్యమైనచో, సౌందర్యము నేత్రానందము కొరకు కాదు అయినచో, మనుషులకు సుందరవర్ణములు హస్తస్పర్శతోనే గోచరించును. ఈశ్వరుడు మనుషులకు నేత్రములు ప్రసాదించుండరు. నీ తర్కమును నేను అంగీకరించలేను. నేను కేవలము నా మనస్సాక్షిని అంగీకరిస్తాను. ఓ, అంటే మనసును గోచరించినదే ఆచరించదవా? నీ మస్తిష్కమును ఉపయోగించవా? మస్తిష్కమును ఉపయోగించువారు ఉచ్చనీచముల గురించి యోచించెదరు, ఆ ప్రకారంగా ఆచరించెదరు. నేను అసురేశ్వరుడను. నాకు ఉచ్చనీచముల గురించి ఎన్నడూ చింతలేదు, ఇక ఉండదు. నీవు నన్ను చింతాగ్రస్తురాలను గావించితేవి. అకస్మాత్తుగా నా గుహలోనికి ఎందుకు ప్రవేశించినావు? ప్రేమావేశములో మునికి వచ్చినాను. అటులనా? ఎవరి ప్రేమలో? ముందుగా వైష్ణవి యొక్క ప్రేమలో మునిగి వచ్చినాను, ఇప్పుడు నీ ప్రేమలో మైమరిచాను. అబద్ధము. నీ ప్రథమ ప్రేమ సత్యమైనచో నీవు నా సౌందర్యమునకు మోహితుడవయ్యుండవు. నీవు ఆమెను మించిన సౌందర్యవతివి. రేపు నన్ను మించిన సౌందర్యవతి అయిన నారిని వీక్షించినచో నీవు ఆమెపై ఆకర్షితుడవగుదవు. నిస్సందేహంగా. అంటే ఈ ధరిత్రిపై నీవు ఎంతవరకు వెడలదవో అంతవరకు ఏ స్త్రీ యొక్క మానాభిమానములు సురక్షితముగా ఉండవు. ఇతరుల గురించి అప్రస్తుతము, నీ గురించి వచింపు. నా గురించి నాకు చింత లేదు, సమస్త స్త్రీజాతి గురించి చింతించుచున్నాను. స్త్రీ గౌరవాభిమానాలకు ముప్పు తెచ్చిన రాక్షసరాజు రావణుని స్వామి శ్రీరాములు వధించినారు. స్త్రీ గౌరవమునకు ఆపద కలగజేయినటువంటి మరి ఒక రాక్షసుని వదని నేను చేయవలేను. అంటే
నీవు నన్ను వధించదవా? అంతకు పూర్వమే నేను నిన్ను మానభంగం కావించదను. హే మూర్ఖ ప్రాణి, నీ అంతం ఆసన్నమైనది, కానీ ఈ గుహలో కాదు. ఆగుము సుందరి, ఆగుము. హే దుష్ట రాక్షస భైరవ, నేను నిన్ను అచ్చటనే సంహరించగలను. నీ వంటి పాపాత్ముని దుస్థితిని ఈ ధరిత్రి, ఈ ఆకాశము, ఈ పర్వతములు, ఈ నదులు సమస్తము వీక్షింపవలనని కాంక్షించినాను. నీ పాపముల ఫలితమునకు సాక్షి ఈ సమస్త సృష్టి అగును. ఒక నారివయుండి నన్ను దండించదనని వచించుతుంటివా? నిన్ను నీవు ఏమనుకునుతున్నావో. కాంక్షలాగ్నిలో నీ నేత్రములను జ్వలింపచేసుకొను భైరవ, నీవు నన్ను కేవలం ఒక స్త్రీగానే భావించినావు. కానీ సర్వప్రథమముగా నేనొక మాతను, జగజ్జననిని. వీక్షింపుము, వీక్షింపుము నేనెవరో. నీ అంతము ఆసన్నమైనది భైరవ. మాతా!